అండుకొర్రలు బఠానీల పునుగులు కావలసిన పదార్థాలు అండుకొర్రలు ఒక కప్పు బఠానీలు ఒక కప్పు నీళ్ళు ముక్కలు కప్పు నీళ్ళు తగినన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కొత్తిమీర తరుగు కాలు కప్పు నూనె తగినంత ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కరివేపాకు తరుగు ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్లోకి కొర్రలు నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకొని వేరే నీళ్లు వేసుకొని ఆరు గంటలు నానబెట్టుకోవాలి తరువాత నీటినంతటిని వంపేసుకొని మిక్సీజార్లో నానబెట్టుకున్నటువంటి అండుకొరలు బఠానీలు నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోనికి తగినంత తీసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మెత్తని ఉప్పు అల్లం మొక్కలు కరివేపాకు కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలయి పెట్టుకోవాలి స్టవ్ పైన పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి కాగిన తర్వాత స్పూన్తో కానీ చిన్న గరిటతో కానీ చేతితో కానీ చిన్న చిన్న ఉండలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి అండుకొరలు పచ్చి బఠానీల పునుగులు తయారవుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అలాగే అయినా తినచ్చు ఏమైనా చట్నీతో నంజుకొనైనా తినచ్చు రకరకాల చట్నీలు నా ఛానల్లో పెట్టను ఆ విధంగా తయారు చేసుకొని సర్వ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వెంటనే అయినా చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చు ఇదే విధంగా ఏ చిరుధాన్యంతో అయినా చేసుకోవచ్చు పచ్చి బఠానీల బదులు పచ్చి గింజలు పచ్చి కందిగింజలు పితికిపప్పుతో కూడా చేసుకోవచ్చు